హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 పరీక్షకు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఆ ఎగ్జామ్కు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు మీ అందరికీ తెలియజేయాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే చాలా మందికి ఈ ఎగ్జామ్కి కేవలం ప్రిపేర్ అవటం మాత్రమే తెలుసు, కానీ ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. అయితే ప్రతి ఒక్క స్టూడెంటు వాళ్ళ యొక్క పేరెంట్ తెలుసుకోవలసినటువంటి ముఖ్య విషయాలు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విషయాలన్నీ కూడా ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పానండి, అయినా కూడా కొద్దిమందికి ఆ వీడియోస్ని ఓపెన్ చేసుకొని, అంటే చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి నా యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియోలో ఏ విషయం చెప్పారో తెలియదు కొద్దిమందికి, అంటే దాన్ని చెక్ చేసుకోవటం. అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరలా నేను అన్ని కూడా కలిపి ఒకే వీడియోలో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ నీట్ యూజీ 2024 పరీక్షకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అనేది చూద్దాము. నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు కేవలం సిటీలో ఉండే వాళ్ళు మాత్రమే రాయరండి, పల్లెటూరులో ఉండేటువంటి పిల్లలు కూడా రాస్తూ ఉంటారు. చాలా మంది గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, అలాగే రూరల్ ఏరియాస్ లో కాలేజెస్ లో చదివే స్టూడెంట్స్ ఉంటారు. అంతేకాదండి, కొద్దిమంది ఇల్లిటరేట్ పేరెంట్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళకి కొంత అవగాహన అనేది లేకపోవటం వలన వాళ్ళకి సీట్ వచ్చే అవకాశాలు ఉన్నా కూడా వాటికి ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ఈ నీట్ ఎగ్జామ్ ఎవరు రాస్తే వాళ్ళకి సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అసలు మనం ట్రై చేయొచ్చా లేదా, ఇలాంటి విషయాలు స్టూడెంట్స్ కి చాలా మందికి తెలియదు కాబట్టి వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియజేయాలి అనుకుంటున్నారు. నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన నోటిఫికేషన్ మనకి మార్చిలో వస్తుంది అని చెప్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ ఎప్పుడు పెట్టాలి, దానికి సంబంధించి డేట్స్ సుమారుగా మార్చి మొదటి వారం నుండి ఏప్రిల్ మొదటి వారం వరకు కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే సుమారుగా ఒక నెల రోజులు ఇస్తారండి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కూడా. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు అప్లికేషన్ పెట్టుకోవాలా వద్దా అని ఆలోచించేటువంటి తల్లిదండ్రులు, స్టూడెంట్స్ వస్తుందా లేదా అనేటువంటి డౌట్ ని పక్కన పెట్టేసి ఫస్ట్ ఎగ్జామ్ కి ఒకసారైనా సరే అపీర్ అయితే ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు తెలుస్తుంది. అంతేకాదండి, ఇక్కడ ఈ విషయం గురించి ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే, స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి మనకి. అంటే క్యాప్ రిజర్వేషన్, ఎన్సిసి రిజర్వేషన్, ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్, పోలీస్ మ్యాటిస్ చిల్డ్రన్ రిజర్వేషన్, అలాగే పిహెచ్ కోటా ఉంది, అంటే పిహెచ్ రిజర్వేషన్, ఇలా చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ రిజర్వేషన్ స్టూడెంట్స్ కి వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయినా కూడా సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి అవకాశాన్ని మీరు వదులుకుంటున్నారు అనవసరంగా తెలియకుండా. అంటే చాలా మంది అసలు, అంటే పిహెచ్ఈ స్టూడెంట్స్, క్యాప్ స్టూడెంట్స్ ని నేను లాస్ట్ ఇయర్ 2023 నాకు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మా పిల్లలకి రాదేమో, వాళ్ళు అంతగా రీచ్ అవ్వలేరేమో, వాళ్ళకి వచ్చే స్కోర్ కి సీట్ రాదేమోనని మేము అప్లై కూడా చేయలేదండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విషయం నాకు గుర్తుండి అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అందుకని ఇక్కడ డేట్స్ గురించి కూడా స్పెసిఫిక్ గా ఎక్కువసేపు మాట్లాడుతున్నాను. సో ఎవరైతే ఇంటర్మీడియట్ లో బైపీసీ లేదా ఎంబైపీసీ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా నీట్ ఎగ్జామ్ కి అప్లికేషన్స్ పెట్టుకోండి, అంటే ప్రయత్నించండి. ఎంబీబీఎస్ రావచ్చు, లేదా బీడీఎస్ రావచ్చు, లేదా ఆయుష్ కోర్సెస్ రావచ్చు, లేదా వెటర్నరీ రావచ్చు, చాలా కోర్సెస్ ఉన్నాయి మనకి. కాబట్టి ఫస్ట్ అప్లికేషన్స్ పెట్టుకోండి. ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే తప్పనిసరిగా చెప్తున్నానండి, వాళ్ళు జస్ట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయినా కూడా, అంటే పర్టికులర్ గా క్యాప్ రిజర్వేషన్ వాళ్ళకి, పిహెచ్ఈ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి, పిఎంసి రిజర్వేషన్ వాళ్ళకి, ఈ 3 కేటగిరీ రిజర్వేషన్స్ వాళ్ళకైతే మాత్రం వాళ్ళు జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకున్నా కూడా సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక ఎన్సిసి కేటగిరీకి మాత్రం కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అర్థమైంది కదా? సో తప్పకుండా మీరు అప్లికేషన్ ప్రాసెస్ డేట్స్ ని మీ నోట్బుక్ ఒకటి పెట్టుకొని అన్ని నోట్ చేసుకుంటూ ఉండండి వీడియోస్ వినేటప్పుడు. నెక్స్ట్ అప్లికేషన్ కరెక్షన్ కూడా ఎప్పుడు ఉండొచ్చు అంటే ఏప్రిల్ 2nd వీక్ లో ఉండొచ్చు. అప్లికేషన్ పెట్టడానికి లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత కరెక్షన్స్ ఏదైనా ఉంటే, మిస్టేక్స్ చేస్తే మీరు, అంటే డేటాని ఎంటర్ చేయడం తప్పు చేసినా లేదా మీ డాక్యుమెంట్స్ ని సరిగ్గా అప్లోడ్ చేయకపోయినా వాటిని కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఏప్రిల్ 2nd వీక్ లో ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే నీట్ అడ్మిట్ కార్డు కూడా ఏప్రిల్ 4వ వారంలో వస్తుంది. ఎగ్జామ్ వచ్చేసి మే 5వ తారీఖు అని అందరికీ తెలుసు ఈ విషయం. అలాగే
ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆన్సర్ కీ ఎప్పుడు వస్తుంది అంటే, ఒక నెల తర్వాత వస్తుందంటే అది జూన్ ఫస్ట్ వీక్ లో వస్తుంది. నీట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే జూన్ సెకండ్ వీక్ వస్తుంది. అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మినిమం ఒక నెల రోజులు ఉంటేనే రిజల్ట్ ఇస్తారు, అంతకంటే ముందు అయితే రిజల్ట్ రాదు. సో ఈ డేట్స్ మీకు కొంత ఐడియా ఉండాలి. అంటే చాలా మంది అనుకోవచ్చు అసలు అప్లికేషనే పెట్టలేదు కదా ఎగ్జామ్ కి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని. మీరు ఒకసారి గమనించండి, నా వీడియోస్ లో నేను ఈ నీట్ గురించి మాట్లాడటం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 మంత్స్ నుండి ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను. అంటే రోజులు గడిచిపోతున్నాయి, ఆల్మోస్ట్ జనవరి కూడా మనకి మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది మంత్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా ఫిబ్రవరి వచ్చేస్తుంది, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, 3 మంత్సే. ఏప్రిల్ అనేది రివిజన్ పార్ట్ ఉంటుంది స్టూడెంట్స్ కి. సో ఇవి తప్పకుండా మీరు నోట్ చేసి పెట్టుకుంటే మిస్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ నీట్ 2024 ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే అసలు ఎవరెవరు అప్లై చేయొచ్చు అనే దాన్ని కూడా చెప్తున్నారండి. కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇక్కడ చూస్తే, ఏజ్ లిమిట్ ఉంది, అలాగే నేషనాలిటీ కూడా చూస్తారు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 2024 డిసెంబర్ 31వ తారీఖు నాటికి 17 సంవత్సరాల వయసు నిండి ఉండాలి స్టూడెంట్కి. అంటే రాబోయే 2024 డిసెంబర్ 31 డేట్ నాటికి వీళ్ళు యొక్క వయస్సు 17 సంవత్సరాలు నిండేలాగా ఆ ఏజ్ ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కొద్ది మంది స్టూడెంట్స్కి ఏంటంటే ఆ క్యాలిక్యులేషన్స్ తెలియక ఒకవేళ మేము ఎలిజిబుల్ అవ్వమేమో అని ముందుగానే వాళ్ళు అప్లై చేయటం లేదు. దయచేసి ఎగ్జామ్ వరకు అయితే మీకు ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా ఎగ్జామ్ కి రిజెక్ట్ చేయరండి. ఎంతమంది అప్లై చేస్తే అంతమందిని ఎగ్జామ్ రాయిస్తారు. ఎగ్జామ్ అయిన తర్వాత స్కోర్స్ వచ్చాక కౌన్సిలింగ్ అప్పుడు ఇవన్నీ కూడా మీకు రిజెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ మీరు అప్లికేషన్స్ పెట్టేయండి, ఒకసారి మీ ఏజ్ ను కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈవెన్ 1 డే తగ్గినా కూడా యాక్సెప్ట్ చెయ్యరు. ఓకే, నెక్స్ట్ దెర్ ఇస్ నో అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ అపీరింగ్ ఇన్ నీట్ యూజీ. ఎంబీబీఎస్ లేదా బీడీఎస్, ఆయుష్ కోర్సెస్, వీటిల్లో మీరు అడ్మిషన్ తీసుకోవడానికి రాసే ఈ నీట్ ఎగ్జామ్ కి నో అప్పర్ ఏజ్ లిమిట్ అంటున్నారు. లాస్ట్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే పేపర్ న్యూస్ లో కూడా వచ్చిందంటే మనకి ఒక 69 ఇయర్స్ అతను కూడా ఎగ్జామ్ రాశారు. అంటే ఏజ్ లిమిట్ తీసేశారు కాబట్టి ఎవరైతే డాక్టర్స్ కావాలి అని కోరుకుందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే పెద్ద వయసులో కూడా ఎగ్జామ్ రాస్తున్నారు చక్కగా ప్రిపేర్ అవుతూ. అలాగే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా టీచర్స్ ఉంటే ఇద్దరు కలిపి ఎగ్జామ్కి వెళ్ళి రాసినటువంటి సందర్భాలు 2023లో చూసాము. కాబట్టి ఎవరైనా ఒకవేళ ఈ వీడియోను చూస్తున్నటువంటి వాళ్ళు మీకు నీట్ ఎగ్జామ్ రాయాలి అని ఇంట్రెస్ట్ గా ఉంటే, మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే తప్పకుండా మీరు రాసే అవకాశం అయితే ఉంది, ఏజ్ లిమిట్ లేదు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్, దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ది నంబర్ ఆఫ్ నీట్ అటెంప్ట్స్ అన్నారు. నీట్ ఎగ్జామ్ రాయడానికి 2 సార్లే రాయాలి 3 సార్లే రాయాలి అని ఎక్కడ కూడా లిమిట్ లేదండి. సీట్ రావాలి అంటే మీరు కష్టపడి ఎన్నిసార్లైనా చదువుకొని ఎగ్జామ్ రాసే అవకాశం అయితే కల్పిస్తున్నారు. అలాగే నేషనాలిటీ తీసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి తప్పనిసరిగా. అంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ నీట్ ఎగ్జామ్కి అర్హులే. అలాగే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎన్ఆర్ఐస్ కూడా అర్హులేనండి, వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. అలాగే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐస్ అంటారు, వీళ్ళు కూడా ఎలిజిబుల్లే. నెక్స్ట్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ పిఐఓస్, వీళ్ళు ఎలిజిబుల్లే. నెక్స్ట్ ఫారిన్ నేషనల్స్, సో వీళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులే. అందుకని ఈ నీట్ ఎగ్జామ్ ని అదర్ కంట్రీస్ లో కూడా కండక్ట్ చేసి అక్కడ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కేవలము ఏజ్ నేషనాలిటీనే కాదు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా చెప్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తీసుకున్నట్లయితే 10+2 క్లియర్ అవ్వాలి. అంటే ఇంటర్మీడియట్ లేదా సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే 10+2 అంటారు, వీళ్ళు తప్పనిసరిగా పాస్ అవ్వాలి. ఇక్కడ ఒక డౌట్ అండి, కొద్దిమంది స్టూడెంట్స్ కి బ్యాక్లాగ్స్ ఉంటాయి. అంటే మీకు డౌట్ రావచ్చు అసలు ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అవుతారా అని. గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, అలాగే కార్పొరేట్ కాలేజెస్ లో కూడా కొద్దిమంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు కొన్ని సబ్జెక్ట్స్ లో. సో ఇండియా వైడ్ గా జరిగే ఎగ్జామ్ కాబట్టి జనరలైజ్డ్ గా ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు కూడా. అంతేగాని మనకి శ్రీ చైతన్య నారాయణ వీటిల్లో 100% రిజల్ట్ వస్తుంది అని అందరూ పాస్ అవుతారు కదా అని ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉంటే సరిపోదు. కాబట్టి తప్పనిసరిగా పాస్ అవ్వాలి అని కండిషన్ పెడుతున్నారు, ఎందుకంటే అన్ని కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా దీనికి వర్తిస్తారు కాబట్టి. అయితే ఏ ఏ సబ్జెక్ట్స్ చదవాలి అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ అయినా 10+2 అయినా సరే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఈ 3 సబ్జెక్ట్స్, వీటితో పాటు ఇంగ్లీష్ కూడా కంపల్సరీ పాస్ అవ్వాలండి. సో ఈ సబ్జెక్ట్స్ లో పాస్ అయితేనే అప్పుడు మాత్రమే నీట్ ఎగ్జామ్ కి వీళ్ళు ఎలిజిబుల్.
ఓకే. అయితే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న స్టూడెంట్స్ ఒకవేళ కొన్ని స్టేట్స్ లో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ వి లేదా 10+2 వి సిబిఎస్ఈ వాళ్ళకి, అలాంటి విద్యార్థులు ఎగ్జామ్ కంప్లీట్ అవ్వకపోయినా సరే, అంటే ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నా సరే వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళ రిజల్ట్ కూడా రాక్కర్లేదు, పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా, నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా రిజల్ట్ వచ్చి కౌన్సిలింగ్ నాటికి మాత్రం తప్పనిసరిగా వాళ్ళు మొత్తం కోర్సు పాస్ అయి ఉండాలి. కాబట్టి ప్రస్తుతం నీట్ ఎగ్జామ్ రాయడానికైతే ఎటువంటి అడ్డంకులు లేవు, అందరూ అప్లై చేయండి. అలాగే కొద్దిమంది ఒకవేళ నీట్ ఎగ్జామ్ రాసి లాస్ట్ ఇయర్ అంతకు ముందు సంవత్సరాల్లో వాళ్ళకి సీట్ రాక డిగ్రీలో జాయిన్ అవుతారు, ఆ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. కాకపోతే అక్కడ వాళ్ళు చదువుతూ ఉన్నటువంటి కోర్సులో కూడా, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏ కోర్సు చదువుతున్నారు ఆ కోర్సులో వాళ్ళు ఈ బయాలజీ సబ్జెక్ట్స్ చదువుతూ ఉండాలి తప్పనిసరిగా, అవి పాస్ అయ్యి ఉండాలి. ఓకే. ఇక్కడ మినిమం అగ్రిగేట్ మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటున్నారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఏమంటున్నారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ 3 సబ్జెక్ట్సే క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్, వీటితో పాటు ఎడిషనల్ గా ఇంగ్లీష్ కూడా పాస్ అవ్వాలంటున్నారు. అంతేగాని ఇక్కడ మనకి ఏదైతే సబ్జెక్ట్స్ ని క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్ కింద తీసుకుంటున్నామో ఆ సబ్జెక్ట్స్ లో ఆ 3 సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలిపి టోటల్ గా ఓసీ క్యాండిడేట్స్ కి 50% స్కోర్ రావాలి, అప్పుడు మాత్రమే నీట్ ఎగ్జామ్ కి ఎలిజిబుల్. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్, ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్, అంటే వాళ్ళకి 8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకి, వీళ్ళందరికీ కూడా ఈ 3 సబ్జెక్ట్స్ లో కలిపి 40% మినిమం అగ్రిగేట్ మార్క్స్. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ తీసుకుంటే, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 45%, అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి 40% తీసుకుంటారు. నెక్స్ట్ వన్ కేటగిరీ రిజర్వేషన్. మరి స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు, అసలు స్టూడెంట్ కి అవగాహన ఉండాలి, అంటే మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ కి మీరు ఎలిజిబుల్ అనేది మీకు కొంచెం తెలియాలి. కాబట్టి నేను ఇక్కడ కేటగిరీ రిజర్వేషన్ గురించి ఇక్కడ పర్సంటేజెస్ రూపంలో పెట్టాను. ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళకైతే 15% సీట్స్ ఉన్నాయండి, ఎస్టీ రిజర్వేషన్ కి 7.5% సీట్స్ ఉన్నాయి, అలాగే పీడబ్ల్యూబీడి అంటారు అంటే పిహెచ్ క్యాండిడేట్స్ అని, వీళ్ళకి 5% సీట్స్ ఉన్నాయి. ఇక్కడ పర్టికులర్ గా హారిజంటల్ రిజర్వేషన్ అని మెన్షన్ చేశాను. జనరల్ గా రిజర్వేషన్ ని 2 టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ కింద చెప్తారండి, వర్టికల్ రిజర్వేషన్ హారిజంటల్ రిజర్వేషన్. వర్టికల్ రిజర్వేషన్ అంటే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీస్ ని వర్టికల్ రిజర్వేషన్స్ అంటారు. అదే పిహెచ్ క్యాండిడేట్స్, క్యాప్ రిజర్వేషన్, ఎన్సీసీ పిఎంసీ ఈ కేటగిరీస్ ఆఫ్ రిజర్వేషన్స్ అన్ని కూడా హారిజంటల్ రిజర్వేషన్స్ అంటే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రమే, అంటే 8 లక్షల కంటే తక్కువ ఆదాయము తల్లిదండ్రులతో ఉంటే వాళ్ళకి, అలాంటి స్టూడెంట్స్ కి 27% సీట్స్ ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే 10% సీట్స్ అంటే, ఇది అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఉండాలి, ఓబీసీకైనా ఈడబ్ల్యూఎస్ కైనా అంతే. అంతేకాదు ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉందండి, 33.33% రిజర్వేషన్ ఉంది. ఇక్కడ పిహెచ్ క్యాండిడేట్స్ కు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తున్నారు, దేనికి సంబంధించిన డిజబిలిటీ ఉందో ఆ డిజబిలిటీకి సంబంధించినటువంటి ఫిజికల్ డిజబిలిటీ సర్టిఫికెట్ ని మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఓకే. దాన్నే యూనిక్ డిజబిలిటీ ఐడెంటిఫికేషన్ అంటారు. ఇట్ షుడ్ బి ఇష్యూడ్ బై ది నోటిఫైడ్ మెడికల్ అథారిటీ అన్నారు. అంటే మీరు డాక్టర్స్ దగ్గర మీ యొక్క ఫిజికల్ డిజబిలిటీ సర్టిఫికేట్ తీసుకుంటే ఆ సర్టిఫికేట్ ని మీరు అప్లోడ్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే కౌన్సిలింగ్ టైం నాటికి మాత్రం కౌన్సిలింగ్ నిర్వహించే వాళ్ళు మిమ్మల్ని చెక్ చేసే డిజబిలిటీని ఎంత పర్సంటేజ్ ఉంది మీలో దాన్ని బట్టి వెరిఫై చేసి వాళ్ళు అప్పుడు మళ్ళీ సర్టిఫికేట్ ఇస్తారు. అప్పటి వరకు మీరు మీ ఓన్ డాక్టర్ గారి దగ్గర మీరు తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ని మీరు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ గురించి ఇచ్చాను. క్యాప్ రిజర్వేషన్ స్టూడెంట్స్ కి 1% సీట్స్ ఉన్నాయి, ఎన్సీసీ స్టూడెంట్స్ కి 1% సీట్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి 0.5% సీట్స్, అలాగే పిహెచ్ క్యాండిడేట్స్ ఇది ఆల్రెడీ చూసాము, ఇది స్పెషల్ కేటగిరీ కింద వస్తుంది కాబట్టి ఇక్కడ మరలా మెన్షన్ చేశాను 5%. అలాగే పిఎంసి అంటే పోలీస్ మ్యాథ్స్ చిల్డ్రన్ అంటారు, 0.25% సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వీళ్ళకి 0.5% సీట్స్ ఉన్నాయి. సో ఈ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ జాగ్రత్తగా చూసుకొని, దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ కేటగిరీస్ లో కానీ బైపీసీ లేదా ఎంబైపీసీ చదువుతూ ఉంటే అలాంటి పిల్లలకి మీరు ఎంకరేజ్ చేస్తూ కొంచెం ఈ విషయాన్ని కన్వే చేయండి.
అంతేకాదండి, ఈ వీడియోను చూస్తున్న తల్లిదండ్రులు మీరు కూడా ఈ కేటగిరీస్ లో మాత్రం మీకు సీట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే చాలా లీస్ట్ స్కోర్తో కూడా మీరు మంచి కాలేజెస్ లో, అంటే టాప్ మోస్ట్ కాలేజెస్ లో సీట్స్ పొందే అవకాశాలు ఉంటాయండి. ఈ విషయం తెలియక మిస్ అవుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రం తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకున్నటువంటి సీట్స్ స్టూడెంట్స్ లేక కొన్ని మిగిలిపోతున్నాయి, వాటిని ఇతర కేటగిరీ స్టూడెంట్స్ కి కన్వర్ట్ చేస్తున్నారు. సో దయచేసి ఈ కేటగిరీ స్టూడెంట్స్ మీరు చక్కగా ఎంబీబీఎస్ చదువుకునే మంచి అవకాశం అంటిది, అది కూడా గవర్నమెంట్ కాలేజెస్ లో లేదా ఎయిమ్స్ జిప్మర్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ లో కూడా మీకు తక్కువ స్కోర్ కి సీట్ వచ్చే అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే, సో ఈ కేటగిరీస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క సర్టిఫికెట్స్ ని మీరు అన్ని కూడా రెడీ చేసుకోండి. చదువుతో పాటు మీరు ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ను కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి పేరెంట్స్. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి అన్ని ఉన్నాయా లేదా, వాటిని ఒక ఫైల్లో పెట్టుకుంటూ ఉండండి. ఓకే, నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్. అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఎటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ ని అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ పర్మిసిబుల్ ఐడీస్ ఇచ్చారండి. వీటిల్లో మీరు ఏదైనా సరే అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ ను కూడా అప్లోడ్ చేయమంటారు. అప్పుడు చాలా మంది ఆధార్ కార్డు చేస్తూ ఉంటారు. ఆధార్ కార్డు ఉంటే ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇవ్వండి. అది లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ఇతర ఐడెంటిటీ ప్రూఫ్స్ ను కూడా మీరు అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఎగ్జామ్ హాల్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు, కానీ ప్రిఫరబుల్లీ ఆధార్ కార్డు బెటర్ అండి. ఆధార్ కార్డు మీద ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. ముందుగానే ఆన్లైన్ లో మీరు చెక్ చేయించుకొని జాగ్రత్తగా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అడ్రస్ కానీ అవన్నీ కరెక్షన్స్ ఉంటే ఇప్పుడే చేయించేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏమేమి ఐడి ప్రూఫ్స్ మీరు ఉపయోగించుకోవచ్చో చెప్తున్నారు. క్లాస్ 12 అడ్మిట్ కార్డు, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నటువంటి అడ్మిట్ కార్డు, దాని మీద మీ ఫోటో ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మీకు ఐడి ప్రూఫ్ కింద వాడుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఎలక్షన్ కార్డు, అంటే మీరు ఓటు వేస్తే గానీ ఒకవేళ ఎవరైనా, అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు ఓటు వేస్తారా అంటే చాలా మంది లాంగ్ టర్మ్ కూడా రాసే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా మైండ్ లో ఉంచుకుంటున్నారు. అలాగే ఏజ్ లిమిట్ లేదు కాబట్టి ఎవరైనా రాయొచ్చు, కాబట్టి వాళ్ళకి ఎలక్షన్ కార్డు ఉన్నా సరే వాళ్ళు కూడా అదే అప్లై దాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే రేషన్ కార్డు, మీ ఇంటికి సంబంధించిన రేషన్ కార్డు ఉంటే దానిలో మీ ఫోటో ఉన్నా సరే అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉంటే దాని మీద మీ ఫోటో అంటించి ఉండాలి తప్పనిసరిగా. నెక్స్ట్ పాస్పోర్ట్ నంబరు ఆర్ నంబర్ ఆఫ్ ఎనీ అదర్ ఫోటో ఐడి కార్డు ఇష్యూడ్ బై గవర్నమెంట్ అంటున్నారు. పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కూడా, పాస్పోర్ట్ అంటే ఫోటో కాదండి, ఇతర దేశాలు వెళ్ళడానికి పాస్పోర్ట్ అప్లై చేస్తారు కదా అది ఉన్నా కూడా మీకు వెళుతుంది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరికి అంటే ఇండియన్ నేషనల్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్, అంటే ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల స్టూడెంట్స్ వీటిలో ఏదైనా ఉపయోగించుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అదే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అయితే తప్పనిసరిగా పాస్పోర్ట్ నెంబర్ ఉండాలి, అంటే పాస్పోర్ట్ ప్రూఫ్ ఉండాలి వాళ్ళ దగ్గర. ఓకే, నెక్స్ట్ ఫారిన్ నేషనల్స్ ఓసీఐ అయితే వాళ్ళకు కూడా పాస్పోర్ట్ నెంబరు అలాగే సిటిజన్షిప్ సర్టిఫికేట్ నెంబరు ఇవి తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ నీట్ రిజర్వేషన్ క్రైటీరియా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ ఒకటే కాదండి, ఓబీసీ వాళ్ళకు కూడా సుమారుగా ఇవే వర్తిస్తాయి. అంటే ఈ 2 కేటగిరీస్ కూడా 8 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే తల్లిదండ్రులకి అప్పుడు వీళ్ళు ఈ 2 కేటగిరీస్ కింద వర్తించరు. అంటే ఓబీసీలో 2 కేటగిరీస్ ఉంటాయండి, మరలా ఎన్సీఎల్ కేటగిరీ అంటారు, సిఎల్ కేటగిరీ అంటారు. అంటే నాన్ క్రీమీ లేయర్ అంటే less than 8 lakhs ఉంటే నాన్ క్రీమీ లేయర్, అదే greater than 8 lakhs ఉంటే అంటే 8 లక్షల కంటే ఎక్కువ ఉంటే క్రీమీ లేయర్, అంటే వీళ్ళు ఓసీతో సమానం అనమాట. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఆల్రెడీ చెప్పాను 10% సీట్స్ ఉంటాయని చెప్పాను. అయితే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కండిషన్స్ లో ఏ ఒక్కటి మీకు వర్తించినా సరే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయబడదు, ఆ రిజర్వేషన్ కేటగిరీలో సీట్ తీసుకునే అవకాశం లేదు అని చెప్తున్నారు. అర్థమైంది కదండి? సో అవేంటి అనేది ఇక్కడ లిస్ట్ క్లియర్ గా ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది ఫ్యామిలీ మస్ట్ నాట్ బి మోర్ దాన్ 8 lakhs, 8 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉండకూడదు, ఫస్ట్ కండిషన్ అది. సెకండ్ కండిషన్ వచ్చేసి ఒకవేళ ఆదాయం తక్కువ ఉన్నా సరే 8 లక్షల కంటే 5 ఎకర్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ 5 ఎకరాలు అంతకంటే ఎక్కువగానే అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నా సరే అప్పుడు కూడా మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించదు. నెక్స్ట్ రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 1000 స్క్వేర్ ఫీట్ అండ్ అబోవ్, అంటే మీకు రెసిడెన్షియల్ ఫ్లాట్ కానీ సొంతది 1000 స్క్వేర్ ఫీట్ అంతకంటే ఎక్కువ ఉంటే కానీ
అప్పుడు కూడా మీకు ఈ రిజర్వేషన్ వర్తించదు. నెక్స్ట్ రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 100 స్క్వేర్ యార్డ్స్ అండ్ అబౌవ్ ఇన్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్, అంటే మున్సిపాలిటీ ఏరియాలో 100 స్క్వేర్ యార్డ్స్ అంతకంటే ఎక్కువ మీకు రెసిడెన్షియల్ ప్లాట్ ఉంటే కానీ అప్పుడు కూడా మీకు రిజర్వేషన్ వర్తించదు. నెక్స్ట్ రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 200 స్క్వేర్ యార్డ్స్ అండ్ అబౌవ్ ఇన్ ఏరియాస్ అదర్ దాన్ ద నోటిఫైడ్ మున్సిపాలిటీస్, అంటే మున్సిపాలిటీస్ లో కాకుండా అదర్ దాన్ మున్సిపాలిటీ 200 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్లాట్ అంతకంటే ఎక్కువగానే ఉంటే అప్పుడు కూడా మీకు ఈ రిజర్వేషన్ వర్తించదు. సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఒకసారి ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్స్ అన్ని వెరిఫై చేసుకోండి. వీటిలో మీకు మీకు వీటిలో ఏ ఒక్కటి మీకు వర్తించినా సరే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందడం అనేది కష్టం. అది కూడా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఓపీసీ వాళ్ళు కూడా అంతేనంటే ఎంఆర్ఓ దగ్గర నుండి మీరు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అంటే ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా రెండిటికి కూడా 28 లక్షలు ఫస్ట్ పాయింట్ కామన్ పాయింట్. ఓకేనా, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా డెఫినెట్ గా ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియోస్ ని వాచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా నా వీడియోస్ ని లైక్ చేయండి, ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ వచ్చేసి మెన్లో ట్యూటోరియల్స్ అండి. మీకు నీట్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ప్లేలిస్ట్ రూపంలో పెట్టాను. మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకుంటే వాటికి టైటిల్స్ కూడా పెట్టానండి. చక్కగా అవి చదువుకొని ఏ సంవత్సరానికి సంబంధించిన డేటా కావాలి, దేనికి సంబంధించిన డేటా కావాలి, అవన్నీ కూడా చూసుకోండి. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, అవసరము, తెలుసుకోవాలి అనుకుంటున్నారు అవి మీరు టైప్ చేస్తే నేను వాటికి తగ్గట్లుగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీ ఫ్రెండ్స్ కూడా అలాగే తెలిసిన వాళ్ళకి నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి తప్పకుండా నా వీడియోస్ ను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.